ఒక స్టోరీని సస్పెన్స్ తో బిల్డ్ చేస్తూ పర్ఫెక్ట్ గా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఎంగేజ్ చేయగలితే అటువంటి సినిమాలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ లో టాప్ 5 బెస్ట్ సస్పెన్స్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 1 మిస్సింగ్. ద మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈస్ మిస్సింగ్. కిడ్నాప్స్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ మూవీలో వచ్చే షాకింగ్ ట్విస్ట్ మనల్ని అరెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కథ విషయానికి వస్తే సిటీలో వరుస కిడ్నాప్లు అవుతుంటాయి. ప్రతి కిడ్నాప్ కి డిమాండ్ కాల్ రావడం సెటిల్మెంట్ అవుతుంటాయి. అయితే అనుకోకుండా హీరో భార్య కిడ్నాప్ అయినప్పుడు మాత్రం కిడ్నాపర్స్ నుంచి ఎటువంటి డిమాండ్ కాల్ రాకపోగా మెయిన్ సస్పెన్స్ గా ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. ఇంకా హీరో తన భార్యని ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో ముఖ్యంగా మనం హీరో క్యారెక్టరైజేషన్ లో ఉన్న షేడ్స్ ని మనం బాగా కరెక్ట్ అవుతాం. హీరోకి మెమోరీ లాస్ అవ్వడం, గతంలో ఇంకో ఆమెతో ప్రేమ వంటివి చాలా సెటిల్ గా డీల్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ టర్న్ అవర్స్, క్లైమాక్స్, బిగ్ సీక్రెట్ ట్విస్ట్ మనకు మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. కొన్ని సీన్స్ ఇరిటేషన్ మూడ్ తెప్పించినా అల్టిమేట్ గా స్టోరీకి విజిల్స్ వేయాల్సిందే. డబ్బు మీద ఆశ ఎంత దారికైనా తీస్తుంది అని చెప్పడానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. ప్రెసెంట్ హ్యాపీనెస్, ఫ్యూచర్ యాంగ్షియస్, పాస్ట్ డిప్రెషన్, ఇలా మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతూనే లైఫ్. అలా అని ఏ రెండైనా ఎలివేట్ అయ్యి దారి తప్పితే పరిమాణాలు గట్టిగా ఉంటాయని కర్మ సిద్ధాంతం సబ్ టెస్ట్ గా జోడించి తీసిన ఈ మూవీ తప్పగా నచ్చుతుంది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని తప్పక ట్రై చేయండి. నెంబర్ 2, కన్నయ్య నంబాతే. చెప్పాలంటే ఈ కన్నయ్య నంబాతే మూవీ ఒక క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ డ్రామా మూవీ. ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ లో నెట్టే ఈ మూవీలో కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ సీన్స్ చాలా ఉంటాయి. ఎన్నో ట్విస్ట్ లు టర్న్స్ ఉండే ఈ మూవీ సర్ప్రైజ్ చేస్తూ సీటేజ్ ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తుంది. ఇంకా కథ ఏంటి అంటే అరుణ్ అలియాస్ ఉదయనిధి స్టాలిన్ ఒక గ్రాఫిక్ డిజైనర్. వైజాగ్ లో ఒక ఇంట్లో రెంట్ కుంటాడు. కొన్ని కారణాల వల్ల మరో చోటకి సోము అనే అన్నోన్ పర్సన్ తో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. విత్ ఇన్ నో టైమ్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ రోజు రాత్రి బార్ కూడా వెళ్తారు. అక్కడ అనుకోకుండా కవిత అలియాస్ భూమి కారుని హెల్ప్ చేస్తాడు. కార్ లో ఆమె ఇంటి దగ్గర వరకు దింపి వస్తాడు. కట్ చేస్తే ఉదయాన్నే ఆమె అదే కార్ లో శివమై కనిపిస్తుంది. ఇన్నోసెంట్ అయిన హీరో ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథ. కన్నయ్య నంబాతే అంటే తెలుగులో కళ్ళని నమ్మద్దు అని అర్థం. సినిమా చూస్తున్నంతసేపు మీరు ఏ పాత్రం కూడా నమ్మాలనిపించదు. ఎవరు హత్య చేశారనేది ప్రతి ఒక్కరిపై అనుమానం వస్తుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. ఆ తర్వాత క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, హీరో లవ్ స్టోరీ చక్కచక్కగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బార్ సీన్ వచ్చినప్పుడు కథలో ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు అండ్ టర్న్స్ అన్ని ఇన్ని కాదు. కొన్ని గెస్టెస్ ఎలా ఉంటాయి కొన్ని అసలు ఊహించలేము. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది కానీ ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ కలిగిస్తుంది. యాక్టింగ్ పరంగా అందరూ ఆసం. నెక్స్ట్ వీక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని తప్పక ట్రై చేయండి. నెంబర్ 3, బాడీస్ బాడీస్ బాడీస్. ఈ మూవీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మూవీ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏదో తెలియని ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు. అసలు కథ ఏంటి అంటే కొద్ది మంది ఫ్రెండ్స్ కలిసి ఒక చోట పార్టీ చేయాలనుకుంటారు. సో ఆ ప్రాసెస్ లో ఒక డేంజరస్ గేమ్ ఆడటం మొదలు పెడతారు. అనుకోకుండా ఒక్కొక్కరు చనిపోవడం జరుగుతుంది. ఎవరు ఎందుకు చనిపోతున్నారు అనేది మెయిన్ స్టోరీ. సినిమా చూడటానికి ఒక టిపికల్ హారర్ మూవీ లాగే ఉంటుంది కానీ స్టోరీలో టచ్ చేసిన మెటఫర్స్ కానీ క్యారెక్టరైజేషన్ ఎలిమెంట్స్ కానీ సోషల్ కామెంటరీ లాగా అనిపిస్తాయి. ఈ సబ్ టెక్స్ట్ అర్థం చేసుకోవాలి కానీ మూవీ ఇచ్చే ఎంగేజింగ్ స్టఫ్ మామూలు విషయం అయితే కాదు. ఈవెన్ అర్థం కాకపోయినా సరే కేవలం 1.5 గంట పాటు ఉండే ఈ సినిమా ఒక సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ని కల్పిస్తుంది. సైకలాజికల్ హారర్ మూవీస్ నచ్చే వాళ్ళకు ఈ మూవీ ఒక గుడ్ ఫీడ్ మూవీ అవుతుంది అండ్ మీ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ వద్దన్న చేరుతుంది. పైకి టిపికల్ హారర్ మూవీ అయినా ఇందెప్త్ గా యూనిక్ ఫీల్ ఇచ్చే ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో తప్పక ట్రై చేయండి. నెంబర్ 4, అసలు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్ లో వచ్చిన మూవీయే అసలు. మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. అనసూయ, అమరావతి, అవను వంటి యూనిక్ ఫీల్ కలిగించే సస్పెన్స్ మూవీ తీసే రవిబాబు ఈ మూవీని కూడా డిఫరెంట్ టైటిల్ అండ్ కాన్సెప్ట్ తో వచ్చారు. కథ ఏంటి అంటే నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ చక్రవర్తి ఒక జూమ్ సెక్షన్ లో ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్న టైంలో ఒక అన్నోన్ వ్యక్తి ప్రొఫెసర్ ని చంపుతాడు. ఇంకా ఆ కేసు ని సిఐడి లో వర్క్ చేస్తున్న రంజిత్ అలియాస్ రవిబాబు టేకప్ చేస్తాడు. మర్డర్ జరిగిన రోజు మార్నింగ్ డాక్టర్ ఇంటికి వచ్చిన 4 వ్యక్తులు ఇంటరాగేషన్ చేసి ఆ తర్వాత కన్క్లూజన్ తో కిల్లర్ ఎవరు అని పట్టుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ సీన్స్ తో ముందుకు వెళ్తే సెకండ్ హాఫ్ లో 20 మినిట్స్ స్లో అవుతుంది కానీ క్లైమాక్స్ లో వచ్చే టెన్షన్ మాత్రం హైలైట్ గా నిలుస్తుంది మూవీకి. మూవీలో ప్రతిదీ కాన్సెప్టెడ్ వేలోనే ప్రెజెంట్ చేయడం అండ్ కొన్ని సీన్స్ కి ఎండింగ్ లో జస్టిఫికేషన్ ఇవ్వడం రవిబాబు గారి మార్క్. స్టోరీలో ఎమోషన్స్ ని సరిగా ప్రెజెంట్ చేయకపోవడం వల్ల సోల్ మిస్ అవుతున్నట్టు అనిపించి మూవీని కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. మూవీ అయితే అస్సలు బాగుంది అని చెప్పలేం, అస్సలు బాగలేదు అని చెప్పలేం, డీసెంట్ హిట్ అనేది చెప్పగలం. డైరెక్ట్ ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన ఈ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పక ట్రై చేయండి. నెంబర్ 5, D3. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన D3 మూవీ ఒకసారి చూడడం మొదలు పెడితే ఎండ్ వరకు గ్రిప్పింగ్ సీన్స్ తో ఎంగేజ్ చేయగలదు. ఇంతకీ కథ ఏంటి అంటే ఒక మర్డర్, ఒక మిస్సింగ్, ఒక యాక్సిడెంట్, మూడు ఒక రోజు రాత్రి జరుగుతాయి. ఇంకా D3 స్టేషన్ లో వర్క్ చేస్తున్న హీరో ఎస్ఐ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే షాకింగ్ ట్విస్ట్ బయటపడతాయి. సిటీలో గత 2 సంవత్సరాలుగా ఇటువంటివి 200 పైనే జరిగినట్టు తెలుస్తుంది. ఇంతకీ వీటి వెనకున్న ముఖ్యమైన విలన్ ఎవరు, వాడి వల్ల హీరో లైఫ్ ఎలా అతలాకుతలం అయ్యింది, చివరకు హీరో సిఐ విక్రమ్ విలన్ ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఎక్కడ డైవర్ట్ కాకుండా క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో సెకండ్ హాఫ్ సాగుతుంది. క్లైమాక్స్ అసలు గెస్ కూడా చేయలేము. మూవీకి హైలైట్స్ ఏంటి అంటే విలన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా ఫోన్ లోనే కథను నడపడం, ఇంకా వింత బిహేవ్ చేస్తున్న కొన్ని మంది లారీ కింద పడి చనిపోయే సీన్స్ చాలా బాగా చూపించారు. లో బడ్జెట్ మూవీ అయినా విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. హీరో యాక్చువల్ సీరియల్ లో యాక్ట్ చేసేవాడంట కానీ బిగ్ స్క్రీన్ లో తడపడకుండా తన ప్రెసెన్సే మూవీకి స్ట్రాంగ్ పిల్లర్ లా మెస్మరైజ్ చేస్తాడు. ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని ఆ వెబ్సైట్ లో తప్పక ట్రై చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ కైండ్లీ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ హంటింగ్, బై బై.